हेलो एवरीवन, वेलकम बैक टू एसए एंटरटेनमेंट्स। ఈ రోజు స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా pan తీసుకొని pan హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు వేసుకొని అందులో తగినంత అంటే మీకు నచ్చినంత ఎగ్స్ బీట్ చేసుకొని ఈ విధంగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వాసన పోయేంత వరకు। ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నాను। సో ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక వేరే ప్లేట్ లో తీసి సెపరేట్ గా పెట్టుకోవాలి। అప్పుడే మనకి అంటే కొద్దిగా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట వెజిటేబుల్స్। సో ఇప్పుడు ఇందులోనే ఆయిల్ వేసుకొని మీకు కావాల్సినటువంటి వెజిటేబుల్స్, ఇక్కడ నేను క్యారెట్ అది యూస్ చేయట్లేదు ఎందుకంటే క్యారెట్ వల్ల తీపిదనం వస్తుంది। సో దీన్ని మాత్రమే యాడ్ చేసి కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను। ఇది హై ఫ్లేమ్ లో చేయాలండి ఈ రెండు ఫ్రైస్ కూడా। సో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ బుర్జి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ। ఇప్పుడు ఇందులోనే బాగా కుక్ చేసి పెట్టుకున్న పొడి పొడిగా ఉండే అంటే దీన్ని నేను ఆయిల్ అలాగే ఉప్పు యాడ్ చేసి పెట్టుకున్నాను। ఉప్పు యాడ్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, కరెక్ట్గా పడుతుంది ఉప్పు। సో మీరు ముందుగా ఈ విధంగా ట్రై చేయండి, అలా అవ్వలేదంటే నార్మల్గా ఈ విధంగా కింద నుంచి పైకి తీస్తూ స్లోగా ఇలాంటి గరిటె ఉంటే మంచిది, అంటే లైట్ వెయిట్ ఉన్న గరిటె ఉంటే మంచిది। సో ఇప్పుడు ఇందులోనే తగినంత కారం, ఇక్కడ నేను 2 టీ స్పూన్ తీసుకున్నాను, అలా ఇక్కడ 1.5 టీ స్పూన్ల గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఇక్కడ నేను సాల్ట్, అలాగే కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి। సో ఇది చేసేటప్పుడు కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఎందుకంటే మనకేమవుతుందంటే హై ఫ్లేమ్లోనే పెట్టచ్చు కానీ బాగా దగ్గొస్తుంది, సో అది రాకుండా ఉండాలంటే లో ఫ్లేమ్లో చేసుకోవచ్చు। సో ఇందులోనే తగినంత సాయా సాస్ యాడ్ చేసుకున్నాను, అలాగే వెనిగర్ కూడా యాడ్ చేసుకున్నాను। సో ఇది ఏంటంటే మనకి పులిపిస్తుంది, ఎక్కువ యాడ్ చేసుకోకండి మీకు నచ్చలేదంటే। సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత చక్కగా కలిసింది, చూసారా కలర్ అంతా మంచిగా వచ్చింది। సో ఇప్పుడు ఇందులోనే మీరు ఏం చేయాలంటే ఉప్పు సరిపోయిందా, టేస్టింగ్ సాల్ట్ సరిపోయిందా, అలాగే కారం సరిపోయిందా చెక్ చేసుకోవాలి। ఇక్కడ నాకు కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలాగే కొద్దిగా ఉప్పు సరిపోలేదనిపించింది, సో అది రెండు మాత్రమే యాడ్ చేసుకొని మళ్ళీ బాగా కలిపాను। ఇది అంతా కూడా నేను లో ఫ్లేమ్లోనే చేశాను, నార్మల్ హై ఫ్లేమ్లో కూడా చేస్తారు, హై ఫ్లేమ్లో చేస్తే మనకేమవుతుందంటే ఆల్రెడీ కొద్దిగా నేను వెంటనే రైస్ని కుక్ చేస్తున్నాను కాబట్టి ఆల్రెడీ కొద్దిగా తేమ ఉంటుంది కదా, దానివల్ల ఏమవుతుందంటే రైస్ ఫాస్ట్గా కుక్ అయిపోయి మెత్తమెత్తగా అయిపోతుంది మనకు కదిపేటప్పుడు కూడా। సో అది మనం స్కిప్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి। ఇక్కడ నేను ఉప్పు అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను, మళ్ళీ కలుపుకుంటున్నాను, కలిపిన తర్వాత ఫైనల్ అయిపోయింది। ఇది చాలా సింపుల్ అండి, మనం అన్నీ రెడీగా పక్కనే అన్నీ పెట్టేసుకొని మసాలాస్ వేసేసుకుంటే మీకు ఒక 10 మినిట్స్లో, నేను ఇక్కడ ఏమైందంటే నాకు రైస్ అంతా కలిపి మొత్తం కలిపి 20 మినిట్స్ అయిందంటే రైస్ 10 మినిట్స్ కుక్ చేశాను, అలాగే ఇదంతా కూడా 10 మినిట్స్లో మొత్తం అయిపోయింది। సో ఇది మీకు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకి కూడా చాలా నచ్చుతుంది, మనం బయటకు వెళ్ళి తినకుండా ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చు। మీకు కావాలంటే ఈ విధంగా కూడా కుదిపితే మనకి ఎక్కువ రైస్ అనేది బ్రేక్ అవ్వదన్నమాట। సో ఫైనల్గా మళ్ళీ నేను ఒకసారి టేస్ట్ చేసి చూసుకుంటున్నాను, ఇప్పుడు ఇందులోనే మనం ఆనియన్స్ అలాగే పచ్చి ఆనియన్స్ అలాగే మనం కావాలనుకుంటే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు, చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా స్ట్రీట్ స్టైల్లో మన ఇంట్లోనే చేసుకోవచ్చు। సో మీకు కానీ ఈ వీడియో నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।